ఈనెల 23-24 తేదీల్లో జరిగే ఈ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలకు మరి సుమన గారు చెప్పినట్లుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మా కెన్యూరియో కరాటే అసోసియేషన్ తరఫు నుంచి 47 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. అందులో విశాఖపట్నం జిల్లా నుంచి 14 మంది బాలబాలికలు వెళ్తున్న వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, మరి ముఖ్యంగా సుమన గారు మరి వాళ్ళు చీఫ్ కోచ్ అవ్వడం చాలా అదృష్టం అని చెప్పాలి. మరి మోదనాయుడు గారు మిగతా సీనియర్ కోచ్లందరూ కూడా వీళ్ళందరికీ ఫైట్ అంటే ఏదో స్ట్రీట్ ఫైట్లా కాకుండా టెక్నికల్ ఫైట్, కరాటేని ఆ టెక్నిక్స్ తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచి మీరు చిన్నప్పుడు మీరు ఇంకా చిన్నపిల్లలు అందరూ కూడా బిలో 10th అనుకుంటాను, అందరూ కూడా ఫస్ట్ స్టాండర్డ్ 10th వరకు ఉన్నారు. మీకు ఫ్యూచర్లో కూడా స్పోర్ట్స్ కోటాలో ఈ సర్టిఫికేట్ చాలా విలువైంది. మీకు స్పోర్ట్స్ కోటాలో నెక్స్ట్ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ చేయడానికి ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ కూడా చాలా ఉపయోగపడుతుంది. మరి మనందరికీ తెలుసు 2020లో కరాటే కూడా మరి ఈ ఒలింపిక్స్లో చేర్చడం జరిగింది, చాలా దగ్గరలో ఉంది. మరి దానికి కూడా ఈ ఇంటర్నేషనల్స్లో పాల్గొని సుమారు 6 దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. మన భారతదేశానికి ఖచ్చితంగా కరాటేలో గోల్డ్ మెడల్స్ సాధించి మన భారతదేశానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతి తీసుకురావాలని కోరుకుంటున్నాను. మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో యూసఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరగనటువంటి ఇంటర్నేషనల్ కరాటే పోటీలకు 6 నుంచి 8 కంట్రీలు పార్టిసిపేట్ చేయబోతున్నాయి. అలానే ఆతిథ్యం ఇచ్చినటువంటి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా అంతర్జాతీయ పోటీలు మరోసారి జరుగుతున్నవి. ఆ యొక్క పోటీలకి ఆంధ్రప్రదేశ్ కెనీరియో కరాటే అసోసియేషన్ నుంచి టోటల్ 47 మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ కెనీరియో టీం పార్టిసిపేట్ చేస్తుంది. అందులో విశాఖపట్నం నుంచి బాలబాలికలు 14 మంది దీనికి ఎంపికై ఈ పోటీల్లో పాల్గొనబోతున్నారు. ఈ ఎంపికైన విద్యార్థులు యథావిధిగా ఎప్పుడు రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయిలో కానీ దక్షిణ భారతదేశ పోటీల్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేసిన ఆ పోటీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి రాష్ట్ర కెనీరియో కరాటే అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఉత్తమ వ్యాపారవేత్త అయినటువంటి డాక్టర్ కరుణారెడ్డి నరసింహరావు గారు ఎన్నో సహాయ సహకారాలు అందించి ఎన్నో పోటీలకు జాతీయ స్థాయిలో రాణించే ప్రతి ఒక్క క్రీడాకారులకి తమ ఎంతో సహాయాన్ని అందించి ప్రతి ఒక్క క్రీడాకారుడికి వెన్నంటూ ఉండి నడిపించిన గౌరవ అధ్యక్షుడు కరుణ గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టిసిపేట్ చేయబోయే విద్యార్థులందరికీ ఈరోజు టీషర్ట్స్ను అందజేయడానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.